హలో అండి, స్పెషల్గా ఏదైనా తినాలి అనిపించినప్పుడు తప్పకుండా మన అందరం బిర్యానీ చేయడానికి ట్రై చేస్తాం కదా. అందుకే నేను మీకు ఈరోజు ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ రెసిపీతో పాటు దానికి కాంబినేషన్ గా ఒక సాలాన్ రెసిపీ కూడా చూపించబోతున్నాను. సో ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా చికెన్ ని మ్యారినేట్ చేయడానికి ఒక పెద్ద బౌల్లో ఒక కప్ అంత పెరుగు వేస్తున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ ఎండుకారం, ఒక టేబుల్ స్పూన్ మామూలు కారం, 1.5 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి 1 నిమ్మకాయ రసం కూడా పిండాలి. ఇదంతా బాగా కలిపి సాఫ్ట్గా తయారు చేయాలి. ఇందులో మంచి కలర్ కోసం 1 చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే ఇది స్కిప్ చేసేయచ్చు. చికెన్ టిక్కా బిర్యానీ కోసం నేను 1.5 కిలోలు బోన్ ఉన్న చికెన్ని తీసుకుంటున్నాను. దీనివల్ల బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇవి మరీ పెద్ద ముక్కలుగా ఉంటే మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసి యూజ్ చేయాలి. ఇందులో మ్యారినేట్ వేసి అంత బాగా కలపాలి. చికెన్ పీసెస్కి మొత్తం కోట్ అయ్యేట్టు చూసుకోవాలి. నేను దీన్ని ఇప్పుడు 1 గంట సేపు పక్కన పెట్టి మ్యారినేట్ చేయబోతున్నాను. మీకు కావాలంటే దీని 3 గంటలు లేదంటే ఓవర్ నైట్ కూడా మ్యారినేట్ చేయొచ్చు. ఈ రెసిపీ కోసం నేను 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. నేను యూజ్ చేసింది 250 ml కప్. బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత కొన్ని నీళ్లు పోసి కనీసం 1 గంట సేపు నానబెట్టాలి. ఇప్పుడు అన్నం ఉడికించడానికి 1 పాట్లో నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేయాలి. దీంతోపాటు మసాలా దినుసులు కూడా వేసి కుక్ చేస్తే బాగుంటుంది. నేను ఇందులో దాల్చిన చెక్క, లవంగులు, యాలకులు, షాజీరా, మిరియాలు, జాపిత్రి, బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేస్తే బాగుంటుంది. ఇదంతా బాగా కలిపి 90% ఉడికేంత వరకు కుక్ చేయాలి. చూస్తున్నారు కదా, రైస్ ఇలా పొడి పొడిగా కుక్ అయిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ టిక్కా మసాలా కోసం 1 పాన్లో 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇందులో 1 దాల్చిన చెక్క, 3 లవంగులు, 2 యాలకులు వేయాలి. ఇవి కాస్త వేడెక్కిన తర్వాత పొడవగా తరిగిన 2 ఉల్లిపాయలు, చీల్చిన 3 పచ్చిమిరపకాయలు వేసి కలపాలి. ఉల్లిపాయల్ని కనీసం 3-4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేస్తే మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారుతాయి. ఆ తర్వాత ఇందులో పొడవగా తరిగిన 2 టమాటోలు వేసి కలపాలి. వీటిని కూడా 1-5 నిమిషాలు వేయించిన తర్వాత బయటికి తీసేయచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని వేసి 10 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత వీటిని బయటికి తీసేయచ్చు. నేను చికెన్ని చిన్న బ్యాచెస్లో కుక్ చేస్తున్నాను. సో 10 నిమిషాల తర్వాత ఈ చికెన్ పీసెస్ని కూడా పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీలో వేయించిన ఉల్లిపాయలు, టొమాటోల్ని వేయాలి. ఇదంతా బాగా కలిపి కనీసం 5 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే తరిగిన కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపిన తర్వాత వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేయాలి. ఇందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ప్యాన్కి 1 మూత పెట్టి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి చికెన్ని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత చూస్తే చికెన్ టిక్కా మసాలా చక్కగా రెడీ అయ్యి కనిపిస్తుంది. ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీని లేయర్ చేయడం కోసం నేను 1 పెద్ద లోతైన గిన్నె తీసుకుంటున్నాను. ఇదైతే బిర్యానీని పర్ఫెక్ట్గా లేయర్ చేయొచ్చు. ముందు నేను అడుగున బాస్మతి రైస్ లేయర్ చేస్తున్నాను. దీన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత చికెన్ టిక్కా మసాలాని పెట్టాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, తరిగిన కొత్తిమీర,
కొన్ని పుదీనా ఆకులు వేసిన తర్వాత ఇంకొక బాస్మతి రైస్ లేయర్ పెట్టాలి. మళ్ళీ దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు వేసిన తర్వాత ఇంకొక లేయర్ చికెన్ టిక్కా మసాలా లేయర్ పెట్టాలి. చివరగా పైన ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు వేసిన తర్వాత గిన్నెని ఒక సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి ఉంచాలి. ఇప్పుడు ఈ గిన్నెని డైరెక్ట్గా పొయ్యి మీద కాకుండా ఒక వేడి చేసిన పెనం మీద పెట్టాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ గిన్నెకి పైన ఒక మూత పెట్టాలి. బిర్యానీని కనీసం ఒక పావు గంట సేపు దమ్లో కుక్ చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టి ఒక 5 నిమిషాల పాటు డిస్టర్బ్ చేయకుండా అలానే వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే బిర్యానీ మీకు పర్ఫెక్ట్గా కుక్ అయ్యి కనిపిస్తుంది. దీన్ని ఒక గరిటెతో జెంటిల్గా ఇలా కలపాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే చికెన్ టిక్కా బిర్యానీ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా ఉల్లిపాయ రైతాతో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మిర్చికాయ సాలం చేయడానికి ముందుగా ఒక కడాయిలో 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో పొడవుగా తరిగిన 1 ఉల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇవి ఇలా రంగు మారిన తర్వాత నేను 4 వెల్లుల్లి రబ్బలు వేస్తున్నాను. తర్వాత 2 అల్లం ముక్కలు కూడా వేయాలి. వీటన్నిటినీ ఇంకో 2 నిమిషాలు వేయించి పక్కన పెట్టాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక 1 టీ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల తురిమిన పచ్చికొబ్బరి వేసి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించాలి. ఇవన్నీ బాగా వేగి నువ్వులు కాస్త చిటపటలాడిన తర్వాత వీటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యట్టు రుబ్బాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె వేసి అందులో బజ్జీ మిర్చిలని ముందు ఇలా మధ్యలో చీల్చి వేయాలి. ఇవన్నీ కాస్త వేగి రంగు మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. నెక్స్ట్ నేను అదే ప్యాన్ని వేడి చేసి అందులో 1/2 టీ స్పూన్ అంత ఆవాలు వేస్తున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ అంత కలోంజి గింజలు, 1/2 టీ స్పూన్ అంత మెంతులు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత రుబ్బి పెట్టుకున్న మసాలా మిశ్రమం వేసి కలపాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి దీన్ని వేయించాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 కప్పంత చింతపండు రసం వేసి కలపాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసి మళ్ళీ మొత్తం మిక్స్ చేయాలి. ఇందులో కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తే గ్రేవీ ఇంకా బాగుంటుంది. గ్రేవీలో ఉన్న పచ్చివాసన పోవడానికి కనీసం 5 నుంచి 7 నిమిషాలు ఇలా దీన్ని మరిగించాలి. గ్రేవీలో ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత వేయించి పెట్టుకున్న బజ్జీ మిర్చి వేసి మూత పెట్టేయాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని కనీసం 10 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత మూత తెరిచి చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను. అంతే, రుచికరమైన మిర్చికా సాలం తయారైనట్టే. స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు ఈ 2 తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.